హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? తెలుగు నాలెడ్జ్ ఛానల్ తరఫున ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వెల్కమ్. లాస్ట్ వీడియోలో మనం మన భూమి మీద ఉన్న 195 దేశాలలో ఒక దేశాన్ని ఏ కేటగిరీస్ ఆధారంగా ఒక పవర్ఫుల్ కంట్రీగా గుర్తిస్తారు అనేది తెలుసుకున్నాం. ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే వీడియో లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ వీడియోలో ఈ 195 దేశాలలో టాప్ 10 పవర్ఫుల్ కంట్రీస్ లిస్టులో 10వ స్థానాన్ని దక్కించుకున్న దేశం యొక్క ప్రత్యేకతలు, మనకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం. ఆ 10th పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్గా ప్లేస్ని దక్కించుకున్న ఆ దేశమే సౌదీ అరేబియా. సో ఇంకా లేట్ చేయకుండా సౌదీ అరేబియా యొక్క 30 ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. సో లెట్స్ గో టు ద టాపిక్. సౌదీ అరేబియా అతిపెద్ద మరియు అత్యంత శక్తివంతమైన అరబ్ దేశాల్లో ఒకటి. యుఎస్ మరియు యూకే లాంటి దేశాలతో దానికున్న బలమైన సంబంధాల కారణంగా ఇది వెస్ట్రన్ అరబ్ కంట్రీగా పరిగణించబడుతుంది. ఈ దేశ పేరులో సౌదీ అనే పదం అససౌదియహ అనే అరబిక్ పదం నుండి వచ్చింది. ఇది ఒక రాజు కుటుంబం పేరు. సౌదీ అరేబియా ఇప్పటికీ రాజు కుటుంబ పాలనలో పరిపాలిస్తున్న దేశం. ప్రస్తుత రాజు మహమ్మద్ బిన్ సల్మాన్. సౌదీ అరేబియా ప్రపంచంలోనే 12వ అతిపెద్ద దేశం. దీని వైశాల్యం 2.15 మిలియన్ కిలోమీటర్లు. సౌదీ అరేబియా పూర్తి స్వతంత్ర దేశంగా 1932లో ఏర్పడింది. కొత్తగా ఏర్పడిన సమయంలో ప్రపంచంలోని నిరుపేద దేశాల్లో ఒకటిగా సౌదీ అరేబియా ఉండేది. వ్యవసాయం మరియు పర్యాటక రంగం మాత్రమే ఆ దేశానికి ఆదాయ వనరులుగా ఉండేవి. ఆ తర్వాత 1938లో పర్షియన్ గల్ఫ్ సముద్ర తీరంలో పెట్రోలియం నిల్వలు విస్తారంగా కనుగొనబడ్డాయి. 1941లో యుఎస్ ఆధీనంలో పూర్తి స్థాయిలో ఆయిల్ ఫీల్డ్లు అభివృద్ధి చేయబడ్డాయి. ప్రస్తుతం సౌదీ అరేబియా ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తి దేశంగా, ఆయిల్ ఉత్పత్తిలో సౌదీ అరేబియా అనేది 2వ స్థానంలో ఉంది. అలాగే నేచురల్ గ్యాసెస్ ఉత్పత్తిలో 6వ స్థానంలో ఉంది. సౌదీ కరెన్సీని రియల్ అని పిలుస్తారు. వారి ఒక రియల్ వచ్చి మన ఇండియన్ కరెన్సీలో 19.6 రూపాయలకు సమానం. ఈ దేశంలో 95% వరకు భూభాగం అంతా కేవలం ఎడారులు, ఇసుకతోనే నిండి ఉంది. కేవలం 5% మాత్రమే జనాభా నివసించడానికి, వ్యవసాయానికి అనుకూల ప్రాంతం. సౌదీ అరేబియా దేశ జనాభా 3.48 కోట్లు. ఈ దేశ రాజధాని రియాద్ నగరం. సౌదీ అరేబియాలో దేశం మొత్తంగా ఒక్క నది కూడా లేదు. అలాగే నదులు లేని దేశాలన్నిటిలో అతిపెద్ద దేశం కూడా సౌదీ అరేబియానే. ఈ దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది 24 సంవత్సరాలలోపు ఉన్నవారే. అంతేకాకుండా ఇక్కడి మేల్ టు ఫీమేల్ రేషియో అనేది ప్రతి 100 మంది పురుషులకు గాను 131 మంది మహిళలు ఉన్నారు. సౌదీ అరేబియాలో పనిచేసే వర్కర్లలో ఆల్మోస్ట్ 60% వర్కర్లు వేరే దేశాల నుంచి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నవారే. వీరంతా ఎక్కువగా ఆయిల్ సెక్టర్లో ఉన్నారు. సౌదీ అరేబియాలో హ్యారీ పోటర్ బుక్ని నిషేధించారు, ఎందుకంటే వాటిలో వశీకరణం లాంటి విషయాలు ఉన్నాయి అని. సౌదీలో కెమెరాలతో మహిళలను ఎవరైనా ఫొటోస్ తీయడం కూడా నేరమే. మగవాళ్ళను కూడా వారి అనుమతి తీసుకున్న తర్వాతే వారి ఫొటోస్ని తీస్తారు. సౌదీ అరేబియాలో డ్రింకింగ్ చేయడం చట్టవిరుద్ధం. ఒకవేళ అలా ఎవరైనా పాల్పడితే వారికి కఠినమైన శిక్షలను విధిస్తారు. ఇక్కడ ఎలాంటి డ్రింకింగ్ రెస్టారెంట్లు, షాపులు ఉండవు. చివరికి వేరే దేశాల నుండి వచ్చిన వారైనా కూడా హోటళ్లలో డ్రింకింగ్ చేయకూడదు. ఒకవేళ డ్రింకింగ్ పరంగా విదేశీయులు అరెస్ట్ అయితే మాత్రం 1 సంవత్సరం పైగా జైలు శిక్ష తప్పదు. సౌదీ అరేబియాలో దుస్తుల విషయంలో రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలి. సౌదీ అరేబియా ప్రజలు ఎడారి వాతావరణానికి అనుకూలమైన వస్త్రంతో తయారు చేసిన, వదులుగా ఉండి శరీరాన్ని మొత్తాన్ని కప్పి ఉంచే దుస్తులను ధరించాలి. పురుషులు ఊలు మరియు పత్తితో నేయబడిన కాలి మడమల వరకు ఉండే దుస్తులను ధరిస్తారు, తలకి తలపాగా ధరిస్తారు. శీతాకాలంలో అయితే ఒంటి వెంట్రుకలతో చేసిన తలపాగా ధరిస్తారు. స్త్రీల విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ బుర్కా ధరిస్తారు. ఈ రూల్స్ని ఎవరైనా బ్రేక్ చేస్తే మాత్రం పోలీసు వారు చర్యలు తీసుకుంటారు. సౌదీలో మహిళలకు పురుషులతో పాటుగా సమానమైన హక్కులు లేవు. మహిళల మీద పలు నిషేధాలు విధించారు. రెస్టారెంట్లలో మహిళలకు ప్రత్యేకించిన ప్రదేశాల్లో మాత్రమే కూర్చోవాలన్న నిషేధం కూడా ఉంది. 2011 సెప్టెంబర్ 25 నుంచి మహిళలకు ఓటు హక్కును కల్పించారు. అప్పటి వరకే కూడా అక్కడ మహిళలకు ఓటు లేదు. సౌదీలో 2011 డిసెంబర్ 12 మహిళలు మొదటగా ఓటు వేశారు. ఎర్ర సముద్రం మరియు పర్షియన్ గల్ఫ్ సముద్ర తీరాలు కలిగి ఉన్న ఒకే ఒక్క దేశం సౌదీ అరేబియా.
సౌదీలో మక్కా మరియు మదీనా అనే రెండు ఇస్లాం పవిత్ర ప్రదేశాలలోకి ముస్లింలకు తప్ప మరెవ్వరికీ కూడా అడుగు పెట్టడానికి కూడా అనుమతి లేదు. సౌదీలో ఎడ్యుకేషన్ అనేది స్కూల్ నుంచి కాలేజ్ వరకు కూడా అంతా ఫ్రీయే. అయితే ఇక్కడ స్కూల్స్ మాత్రం అక్టోబర్ నుండి జులై వరకు పనిచేస్తాయి. ఆగస్టు సెప్టెంబర్ ఈ రెండు నెలలు సెలవు దినాలుగా ప్రకటిస్తారు. సౌదీలో 99% ముస్లింలే ఉంటారు. అరబిక్ భాష అనేది సౌదీ అరేబియా యొక్క ప్రధానమైన భాష. సౌదీ అరేబియా ముస్లిం దేశమే అయినప్పటికీ ఇతర ముస్లిం దేశాల కంటే వ్యత్యాసం కలిగి ఉంది. వీరిలో 75-90% సున్నీ ముస్లింలు, మిగిలిన 10-25% షియా ముస్లింలు ఉన్నారు. గణాంకాల ప్రకారం సౌదీ అరేబియాలో 15 లక్షల మంది క్రైస్తవులు ఉన్నారని అంచనా. వీరంతా ఉద్యోగాల కోసం టెంపరీగా అనుమతించిన వారు మాత్రమే. అలాగే 3,90,000 మంది హిందువులు ఉన్నారు. వీరంతా ఇక్కడ నివసిస్తున్నప్పటికీ వారికి బహిరంగంగా మతారాధన చేయడానికి అనుమతి లేదు. ఇక్కడ సౌదీ అరేబియాలో ఇస్లాం నుంచి ఇతర మతానికి మారడం నిషేధం. అలా చేసిన వారికి మరణ శిక్షను విధిస్తారు. సౌదీ అరేబియాలో తప్పు చేస్తే దానికి వేసే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ దేశంలో మరణశిక్ష మరియు శారీరక శిక్ష అమల్లో ఉంది. మరణించే వరకు రాళ్లతో కొట్టడం, సిలువ వేయడం, కొరడా దెబ్బలు వేయడం, అంగ విచ్ఛేదనం వంటివి శారీరక శిక్షల్లో ప్రధానమైనవి. ఈ దేశంలో హత్య చేసిన, మానభంగం, ఆయుధాలతో బెదిరించి దోపిడీ, మత మార్పిడి, వ్యభిచారం లాంటి నేరాలు చేస్తే మరణశిక్షను విధిస్తారు. ఆ మరణశిక్షను కూడా కత్తితో తలలు నరకడం, రాళ్లతో కొట్టి చంపడం, తుపాకులతో కాల్చడం, సిలువ వేయడం లాంటి రూపాల్లో వేస్తారు. 2007-2010 మధ్యలో ఇలాంటి మరణశిక్షలు మొత్తంగా 345 అమలయ్యాయి. దొంగతనం చేస్తే చేసిన వ్యక్తి కుడి చేయి తొలగించడం లాంటి శిక్షలను విధిస్తారు. సౌదీ అరేబియా యొక్క ట్రెడిషనల్ స్పోర్ట్స్ గేమ్ క్యామెల్ రేసింగ్, అంటే ఒంటెల పరుగు పందాలు. ఇది వారి పూర్వీకుల నుండి సాంప్రదాయంగా వస్తున్న ఆట. సౌదీ అరేబియా యొక్క నేషనల్ గేమ్ అయితే ఫుట్బాల్. ఫుట్బాల్ గేమ్ అనేది సౌదీలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇంకా సౌదీ అరేబియా యొక్క నేషనల్ డిష్ వచ్చి కబ్సా, అంటే దీన్ని రైస్తో పాటుగా మాంసం మరియు కూరగాయలతో కలిపి చేస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ దుబాయ్లోని బుర్జ్ ఖలీఫ్ హోటల్. దీని హైట్ 2,717 అడుగులు. అయితే సౌదీ అరేబియాలో కింగ్డమ్ టవర్ని 2013 ఏప్రిల్ నుంచి నిర్మించడం ప్రారంభించారు. దీని హైట్ 3,280 అడుగులు, అంటే ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ దూరం అంత ఎత్తు. ఈ టవర్ కంప్లీట్ అయిపోతే ప్రపంచంలోనే ఎత్తైన టవర్గా ఇక్కడ నుంచి ఇదే మొదటి స్థానంలో ఉంటుంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం సౌదీ అరేబియా రాజైన అబ్దుల్లాహా ప్రపంచంలోనే 8th మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అండ్ ద వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ ముస్లింగా నిలిచారు. సౌదీ అరేబియాలో సలాట్ జరుగుతున్న సమయంలో, అంటే ప్రార్థనలు జరుగుతున్న సమయంలో, వ్యాపారాలు, షాపులు, ఆఫీసులు ఇలా ప్రతి ఒక్కటి కూడా మూసివేయాలి. సలాట్ యొక్క అత్యధిక సమయం 30 నిమిషాలు. సౌదీలోని మహిళలు తమ భర్త అనుమతి తీసుకోకుండా వేరే ప్రాంతాలకు, అంటే బ్యాంక్స్, స్కూల్స్, వర్క్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా, అలాగే వేరే దేశాలకు కూడా వెళ్ళకూడదు. ఒకవేళ అలా భర్త అనుమతి ఇవ్వకుండా వెళ్తే అది నేరంగానే పరిగణించబడి శిక్షను విధిస్తారు. సో ఇది ఫ్రెండ్స్ సౌదీ అరేబియాకి ఉన్న 25 ప్రత్యేకతలు. వీటిలో మీకు సౌదీలోని ఏ విషయం బాగా నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. నెక్స్ట్ వీడియోలో టాప్ 9th పవర్ఫుల్ కంట్రీగా ప్లేస్ని సంపాదించిన ఆ దేశం యొక్క ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. ఇలాంటి అప్కమింగ్ వీడియోస్ని మీరు కూడా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.